ఇంకొక ముఖ్య వార్త సీఎం సలహాదారుగా సలహాదారుడుగా వేం నరేందర్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడుగా సెబ్బీర్ హర్కర్లా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మల్లు రవి అంటూ ఒక వార్త అయితే చూసినా ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రధాన అనుసురుడుగానే ఉన్నాడు ఎప్పటి నుంచో అంటే టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ముఖ్య స్నేహితుడు అలాగే ఈయనకి యాక్చువల్గా అంటే ఎమ్మెల్యే సీటు కూడా కోరుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆయనకి అంటే మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అయినా కానీ రేవంత్ రెడ్డి వెన్నంటే ఉండడంతో ఈయన రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా నియమించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది అలాగే ఇంకొక సీనియర్ నేత మల్లు రవి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సోదరుడు ఈయనకు కూడా ఈయనకు కూడా ఒక పదవి ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అలాగే షబ్బీర్ అలీ ఇక ఈయనకు కూడా యాక్చువల్గా మంత్రి పదవి ఇస్తారని చెప్పి అనుకున్నారు కానీ ఈయన కూడా లాస్ట్ టైం యాక్చువల్గా ఓడిపోవడం జరిగింది ఇక ఈయనకు కూడా షబ్బీర్ అలీకి కూడా పదవి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే అర్కర అర్కరా వేణుగోపాల్కి సంబంధించి కూడా ఈయనకు కూడా కాంగ్రెస్ జాతీయ కేసి వేణుగోపాల్ ఫోన్ చేసి ఫోన్ చేసి అభినందించినట్టుగా తెలుస్తుంది ఇక ఇది ముఖ్యంగా కొత్త పదవులు వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇక